చూపు చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఆయన దయవల్ల మాకు ఇల్లు వచ్చింది. మా తిరుపతి, నా పేరు సూర్యకుమారి. మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ఆయన రాజకీయమే రావాలి, ఇప్పుడు ఆయన ప్రభుత్వమే రావాలి మాకు కూడా. మాకు అదే కోరుకుంటున్నాం. అందరం టీడీపీకే ఓటేస్తాము. చాలా సంతోషంగా ఉంది. నిజంగా మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా. మాకు మా కుటుంబం చిన్నప్పటి నుంచి, మా నాన్నగారి కాలం నుంచి, మా తాతగారు కూడా అందరూ టీడీపీనండి. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఇంకా మాటలు రావట్లేదు చెప్పడానికి కూడా. ఓకే, మాకు ఇల్లు లేదు సార్. మేము వాడికి 25 ఏళ్ళుగా వాడుకుంటున్నాము. ఎన్నోసార్లు జన్మభూమిలో అప్లికేషన్ పెట్టుకున్నాము, అయినా రాలేదు సార్. మాకు తిరిగి తిరిగి అలసిపోయాను. మున్సిపల్ ఆఫీస్ కంట ఎక్కడెక్కడ తిరిగాను, అర్జీలు ఇచ్చాను, ఎందరో అడుగుకున్నాను. తర్వాత మన తెలుగుదేశం వచ్చిన తర్వాత జన్మభూమి పెట్టారు సార్, భవానీ నగర్లో పెట్టిన తర్వాత నేను అర్జీ ఇచ్చి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చిందని చెప్పారు. తర్వాత నేను పోయి డాక్టర్లో ఉన్నా నేను. తర్వాత డాక్టర్ డబ్బులు తీసుకున్నప్పుడంతా 4 సార్లుగా 20 వేలు కట్టాను సార్. నేను 80 వేలు కట్టేసాను 4 సార్లు కలిసి. కట్టిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది సార్. దాంతోపాటు డాక్టర్ వాళ్ళ తరఫున పసుపుం కింద నాకు 10 వేలు ఇచ్చారు సార్. మాకు అంటే అన్నగారైన మాకు ఇట్లాంటి అన్న దొరకడం మా అదృష్టము. అలాగే మా అమ్మాయి మ్యారేజ్ కూడా చంద్రన్న బీమా కింద కూడా సహాయం చేశారు. ఇంకా మా అమ్మాయికి జీవితాన్ని ఇచ్చి, ప్లస్ మాకు ఇల్లు ఇచ్చి, పసుపు ఇచ్చి ఇంత సహాయం చేసిన మన అన్న, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్. ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా రావాలని, మాకు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము కూడా మన తెలుగుదేశం తరఫున, తెలుగుదేశం తరఫున మేము కూడా ఏదో ఒక పని చేయాలని మాకు ఆశగా ఉంది. మేము కూడా చేస్తామని. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.